తనపై వచ్చిన అనుచిత వ్యాఖ్యలను ఎమ్మెల్యే బొల్ల మల్లయ్య యాదవ్ ఖండించారు. తనంటే గిట్టని వారు చేసే వాటి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. కన్నతల్లి లాంటి పార్టీకి వెన్నుదన్నుగా ఉండాలని, కప్పదాటు వ్యవహారం ద్వంద్వ వైఖరి ఉన్న నాయకులు ఎన్నడూ తమ జీవితంలో ఎదగలేరని అన్నారు. ఇలాంటి అంశాన్ని పార్టీ శ్రేణులు గుర్తించుకోవాలని కోరారు. మనం ఈ పర్యటన ఎంత చేస్తూ శిరాపరకాలు ఉద్రాపరకాలు పెట్టి కంచె చేను వేసినట్టు ఒకటో రెండో చిన్న చిన్న స్థాయిలలో పదవులు వస్తేనే శ్మశానాలు సైతం అమ్ముకున్న నాయకుడు ఏదో పబ్బం గడపడానికి ఈరోజు అభూత కల్పనలతో ప్రచారం చేసే పనికి ఓడిగట్టుతున్నారు. అదే రకంగా ఇంతకుముందు చెరువుల చేపలు అమ్ముకొని సార వ్యాపారాలు చేసి డబ్బులు కూడగట్టుకొని రియల్ ఎస్టేట్ సామ్రాజ్యాన్ని మొకటం లేని మహారాజుల నడిపించుకొని ఇక్కడ మామూలుగా డబ్బులు సంపాదించుకొని కోట్లకు పడగలెత్తినోడు ఆ అవకాశాలు వాళ్ళు చేసేదేమో ఆ తప్పులు అవి వేరే వాళ్ళ మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు అవకాశం వచ్చి పార్టీని అడ్డం పెట్టుకొని బ్యాంకులను లూటీ చేసి కరప్షన్ ఛార్జీలల్లో కుర్చీలు కొనసాగలేనోళ్ళు ఈరోజు పదవిని అయిపోయిన తర్వాత పార్టీని అడ్డం పెట్టుకొని పబ్బం గడుపుకోవాలని ప్రయత్నం చేయాలన్నటోళ్ళు గిట్టకనో ఓర్చుకోలేకనో ఈ రకమైన ప్రచారం చేస్తూ ఉన్నారు. వాటన్నిటికి జవాబు కాలమే చెప్తుంది. నేను ఎంత నీతిగా నిజాయితీగా పనిచేస్తున్నా అనేది అది నా ఆత్మకు తెలుసు, పార్టీ అధిష్టానానికి తెలుసు, చూస్తున్న ప్రజలకు తెలుసు. ఏ కార్యకర్త ఈరోజు మామూలుగా కోదాడ నియోజకవర్గంలో ఏమున్నాయని చెప్పి అవినీతి చేయడానికి ఏమన్నా క్లబ్బులు ఉన్నాయా, పబ్బులు ఉన్నాయా? ఇంతకుముందు మామూలుగా నాయకులు చలామణిగా నాయకులుగా చలామణి అయిన వాళ్ళు క్లబ్బులలో పైసలు తీసుకొని పేకాట నడిపించారు, సారా వ్యాపారం చేసారు, దొంగ వ్యాపారాలు చేసారు. ఇక్కడ మామూలుగా రకరకాల వ్యాపారాలు చేసి అవినీతికి అలవాటు పడ్డవాళ్ళు ఇప్పుడు వాళ్ళ పబ్బం నడవదనో లేకపోతే వాళ్ళకి మనుగడ లేదనే ఉద్దేశంతో నా మీద ఆరోపణలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. వాటన్నిటినీ రానున్న భవిష్యత్తులో పార్టీ అధిష్టానం చూసుకుంటుంది, కార్యకర్తలు గమనిస్తూనే ఉంటారు, ప్రజలు గమనిస్తూనే ఉంటారు.